నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం జంగాలి వీధిలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి సలిపిండి, పానకాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలతో అమ్మవారిని గ్రామ పూర్వీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా గల్లా భాస్కర్, లక్ష్మీ దివ్య దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బొద్దుకూరు సుధీర్, బ్రహ్మ, గంగాధర్, దేవ, భాస్కర్, అశోక్, శ్రీహరి, సునీల్, బాలాజీ, భాను, ఈశ్వర్, చైతు, సాయి సుమంత్ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.